లేచింది మొదలు పడుకునేదాకా డబ్బు చేసే మాయా అంత ఇంతా కాదు వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి వారికి అత్యంత అవసరం ధనం మరి ఇటువంటి మహత్తరమైన ధనం అసలు నిలకడగా ఉండదు కొందరికి సంపాదన ఉండదు కొందరికి సంపాదించినా నిలువ ఉండదు మరి లక్ష్మి ఎప్పుడూ నిలకడగా మన దగ్గరే ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలో సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఓ సందర్భంలో చెప్పాడు అవునండి బాబు మన పురాణాల్లో ఈ విషయం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది శ్రీ మహావిష్ణువు భక్తులకి శ్రీ మహాలక్ష్మి గురించి కొన్ని సూత్రాలు చెప్పాడు సిరి సంపదలు మెండుగా కలగాలంటే ఈ ఐదు సూత్రాలు తప్పనిసరిగా ఆచరించాలని హిందూ ధర్మశాస్త్రం కూడా ప్రబోధిస్తోంది అవేంటో వివరంగా చెప్తా చూసేయండి మొదటి సూత్రం రోజూ ఉదయం సాయంత్రం నువ్వుల్లోనే నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది రెండవ సూత్రం ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతున్న వేళ నోరులేని మూగజీవాలకు రోజు ఏదో ఒక ఆహారం పెట్టాలి ముఖ్యంగా ఆవు లేదా పాలిచ్చే పాడి పశువులు కుక్కలకి ఇలా మూగజీవాలకి తిండి పెడితే చాలు మహాలక్ష్మి త్వరగా అనుగ్రహిస్తుంది మూడవ సూత్రం ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు ఖచ్చితంగా ఉండాలి తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి లోటుండదు సూత్రం గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలాగే ముందు వాకిలు శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మి కటాక్షం చాలా త్వరగా లభిస్తుంది ఐదవ సూత్రం లక్ష్మీదేవిని ఎప్పుడూ గణపతితో శ్రీ మహావిష్ణువుతో పూజించాలి ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో